ఎస్ ఈవీఎంలో భద్రంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజా తీర్పు బట్టబయలైంది. అధికార టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు మరొకసారి పట్టం కట్టారు. 87 సీట్లతోటి టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీని సాధించింది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పేసి ఊహించవచ్చు, చెప్పుకోవచ్చు. ఈ విజయం పైన స్పందించినటువంటి సీఎం కేసీఆర్ ఇక తమ పయనం జాతీయ రాజకీయాలే. కాంగ్రెసేతర, బీజేపీతర, ప్రాంతీయ పార్టీల కూటమి రావాల్సి ఉంది. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి. అలాగే ఈ రాష్ట్రాలు బలోపేతం కావాలి. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితా అవసరం లేదు. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్రం పెత్తనం ఏంటి అని చెప్పేసి ఈ అంశాలపైన మేము ప్రజల్ని ఏకం చేస్తాం. ఇక్కడ జాతీయ స్థాయి రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అంటే ఇది పార్టీల కూటమి కాదు. ప్రజల్ని ఏకం చేయడం, తెలంగాణలో ఎలా అయితే ప్రజలను ఏకం చేశామో అట్లాగే జాతీయ స్థాయిలో కూడా ప్రజలందరినీ ఏకం చేస్తాం. ఆ విషయంపైనే ఎంఐఎం అధినేత ఓవైసీ తోటి మాట్లాడడం అంటే దాని అర్థం ఇతర ముస్లిం శక్తులన్నింటినీ కూడా కలుపుకొని జాతీయ స్థాయి లోపల ఒక ప్రత్యామ్నాయం, బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేస్తామనేటువంటి ధోరణిలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మరి ఆయన ప్రతిపాదిస్తున్నటువంటి జాతీయ స్థాయిలో బీజేపీతర, కాంగ్రెస్తర, ఫెడరల్ ఫ్రంట్ ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఏ పార్టీలు చేరబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి ఎజెండా ఎలా ఉంటుంది, అలాగే తెలంగాణ రాజకీయాలు ప్రభావితం చేసినటువంటి అంశాలేంటి. ఇక ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలలో కూడా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ హస్తగతమైంది, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మెజార్టీలో ఉంది. కొంత ఊగిసలాట అయినప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక రాజస్థాన్లో క్లియర్ కట్ మెజారిటీ, అక్కడ ఓ దఫా కాంగ్రెస్ అయితే మరో దఫా బీజేపీ గెలుస్తూ వస్తుంది. ఈసారి అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు ప్రజలు. మిజోరాంలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఇప్పుడు ఎంఎన్ఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ అంశాలపైన చర్చల్లో కొన్ని ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. బిఎన్ రెడ్డి గారు తెలంగాణ టీడీపీ నాయకులు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే అనూప్ గారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే కిషన్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ముందుగా టీఆర్ఎస్ నుంచి చర్చను ప్రారంభిద్దాం. అనూప్ గారు, వాళ్ళ కేసీఆర్ మాట్లాడిన చూశారు, జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏ విధంగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా జోక్యం చేసుకుంటాం, జాతీయ రాజకీయాలు కూడా జోక్యం చేసుకుంటాం అనేటువంటి అంశాన్ని. అంటే ముందుగా ఈ ఫలితాలు మీరు ఊహించారా? 90 సీట్లు 100 సీట్లు అని చెప్పేసి కేసీఆర్ చెప్పినప్పటికీ అది క్యాడర్ను మోటివేట్ చేసేందుకే అనుకున్నారు, ఇంత స్థాయిలో ఉంటుంది అనేటువంటిది మీరేమైనా ఊహించారా? సార్, మేమందరం ఫస్ట్ పార్టీలో డిస్కషన్ చేసుకున్నప్పుడు మా సంక్షేమ పథకాల మీద మాకు ఒక క్లియర్ క్లారిటీ ఉండేదండి. అంటే అమ్మ ఒడి ఏం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ ఏం కానీ, కంటి వెలుగే కానీ, సో ఇవన్నీ స్కీమ్స్ ఏవైతేనో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో నియర్లీ 20 to 26,000 ఓట్ బ్యాంక్ అనేది మాకు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏర్పడిందనమాట. సాలిడ్ ఓర్ బ్యాంక్ ఏర్పడితే దాని తర్వాత మా పార్టీ సింబల్ ఒకటి ప్రజల్లో దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఇనీషియల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం మేము స్వీప్ చేస్తామో అది ఇదని అన్నారు. కానీ మహబూబ్ నగర్ మొత్తం జిల్లాలో ఇంటింటికి నీళ్ళు వచ్చాయి, అక్కడ వాటర్ రిసోర్సెస్ మంచిగా బాగుపడ్డాయి, ఇందాక మా కేసీఆర్ గారు అన్నట్టు ఆకుపచ్చ కొంగు మహబూబ్ నగర్కి మేము కప్పుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. అంటే సార్, ఒకటి ఆరా జాగాలు ఉంటాయి, కానీ 13 అయితే మేము అవుట్ రైడ్ గెలిచాం. ఇప్పుడు 4 మంత్రులు పట్న మహేందర్రెడ్డి గారు, నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఓడిపోయారు, అట్లాగే స్పీకర్ మసునచారు ఓడిపోయారు, ఇట్లా 4 మంత్రులు స్పీకరు అదే ఓడిపోవడం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రజా వ్యతిరేకత ఉండొచ్చండి, వాళ్ళు అంటే కాన్స్టిట్యున్సీలో కరెక్ట్ అవైలబుల్ గా లేనట్టు ఉండొచ్చు, లేకపోతే మా పార్టీ వాళ్ళే ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు గాంధీ భవన్ నుంచి. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసంగం ద్వారా చూద్దాం. ఒకవేళ చెప్పిన వాగ్దానాలు చెల్లించకుండా సుపరిపాలన అందించలేదనేటువంటి పరిస్థితి ప్రజల్లో కలిగితే ఈ రాష్ట్రంలో ఒక ఆందోళనకర పరిస్థితులు వెలువడేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గమనంలో ఉంచుకొని ముందుకు సాగాలని నేను ప్రజల పక్షాన తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేయబోతున్నటువంటి
ప్రభుత్వ యొక్క చీఫ్ కేసీఆర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ఎన్నికల్లో జరిగినటువంటి అనేక అవకతవకలు, ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఓట్ల గల్లంతు, ఓట్ల తీసివేత చేర్చటంలో జరిగిన అవకతవకలు, ఆ తర్వాత ఓట్లు ఉండి కూడా ఓటర్ లిస్టులో లేనటువంటి పరిస్థితి, ఇది చాలా అగమ్యంగా ఉన్నది. ఈ విషయంపైన పౌర హక్కులకు చాలా భంగం కలిగినట్టుగా, ఈ విషయాన్ని అనేక సార్లు ఎలక్షన్ కమిషన్కు మా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తులు చేసినా వాటిని పట్టించుకోకపోవటం చాలా తీవ్రమైన విషయం. ఈ విషయంలో ఇప్పటికైనా ఆ విషయాల్లో జరిగినటువంటి తప్పొప్పులను సరిచేయటం కానీ, లేకపోతే అది లేకపోతే మేము కోర్టులో న్యాయం కొరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడే ఈవీఎంలో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని 2 గంటల క్రితమే పిసిసి అధ్యక్షులు మీకు వివరించినారు. ఏదైతే పోల్డ్ అయినటువంటి ఓట్లకు, లెక్కింపు ఓట్లకు ఉన్నటువంటి తేడాని రెక్టిఫై చేయటానికి ఎస్ జనరేట్ గారు విజయం సాధించినటువంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అభినందనలు చెబుతూనే, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే ప్రజల్లో ఆందోళన తలెత్తేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్తగా పాలించాలని చెప్పి సూచించారు. ఎన్నికల్లో పాటు అవకతవకలు జరిగాయి, లక్షల ఓట్లు గల్లంతయ్యాయి, ఈవీఎంలు కొంత ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపైన స్పందించినటువంటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం, అయినప్పటికీ కూడా స్పందన లేదు, వీవీప్యాట్ల పేపర్ ప్రింట్లను లెక్కింపు చేయాలి, ఇది డిమాండ్ చేస్తున్నాం, మొత్తం తెలంగాణ ప్రజానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపైన అనుమానం ఉంది అనేటువంటి అభిప్రాయాల్ని, అనుమానాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారు. ఏ విధంగా చూడాలి టీఆర్ అనూప్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ రియాక్షన్ చూశారు కదా, ఏ విధంగా చూడ టీఆర్ఎస్ ఏ విధంగా స్పందించదలుచుకుంది అనూప్ గారు? సార్ ఇప్పుడు ఏం అర్థం కాక మాటలు మాట్లాడుతున్నారు. వి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, వాళ్ళ దగ్గర 2 స్క్రిప్టులు రెడీ ఉంటాయి, ఒకటి చంద్రబాబు నాయుడు మా కుంప ముంచిండు, ఒకటి ఈవీఎంలు ట్యాంపరింగ్ అండి, ఈ 2 స్క్రిప్టులే ఉంటాయి. ఇప్పుడు రిప్రజెంట్ నేను చెప్పిన, ఇప్పుడు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, ధర్మపురిలో కొంచెం మెజారిటీతోనే వేరు, అది మీరు స్లిప్స్ ఒకసారి వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలన్నారు. అట్లాంటి ఆసిఫాబాద్లో సక్కు గారు కూడా 276 ఓట్లతోనే గెలిచారు, అంటే అక్కడ మీరు గెలవేరా? ఇప్పుడు బీజేపీ సెంట్రల్ ఉంది, బీజేపీ కంట్రోల్ అన్ని కాన్స్టిట్యూషన్ ఉన్నాయి అని అంటున్నారు, మీరు ఇన్స్టిట్యూషన్స్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాయి అన్నారు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది కానీ ఈయన కాంగ్రెస్ ఎందుకు ఘోర పరాభవమైంది? ఒకటి, మా సంక్షేమ పథకాలు మా ముందు నడిపాయి, వాళ్ళ వైఫల్యము, యువకులందరినీ పక్కకు పెట్టి మొత్తం ముసలోళ్ళు ముద్రిపోయిన వాళ్ళు అందరూ అందులో ఉన్నారు, యువత మొత్తం టీఆర్ఎస్ సైడ్ చూస్తుంది, యువత వాళ్ళందరూ మాకు ఉద్యోగులు ఓటేయ్యరు, యువత ఓటేయ్యరు ఇవన్నీ చెప్పారు. కానీ ఈరోజు మెజారిటీ చూస్తే మ్యాక్సిమం మెజారిటీ వాళ్ళే మాకు ఓటేసి ముందుకు గడిచారు. ఇక మిగిలినరు కొందరు వాళ్ళు ఓడిపోయారు, కొందరు అదంటే మేము మా టార్గెట్ మేము పెట్టుకున్నాం 100లో ఒక 2000 అటు ఇటు అయ్యాయి, అది కూడా స్వల్ప మెజారిటీతోనే పోయాయి. ఇప్పుడు రేపు మార్నింగ్ లోపల మేము ఒక్కసారి ఫుల్ కౌంటింగ్ అయిన తర్వాత చూస్తే స్వల్ప మెజారిటీతోనే. అయితే రాష్ట్రంలో ఈసారి గమనించిన విషయాలు ఏంటంటే, ముసలోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఏకపక్షాన, అంటే ఇది వార్ వన్ సైడ్ కాదు, కార్ వన్ సైడ్, అంటే కార్ వన్ సైడ్లో వెళ్ళిపోయింది అనమాట. ఇందాకనే కొందరు స్క్రిప్టులు పెడుతున్నారనమాట, తెలంగాణలో ఘోర ప్రమాదం, అంటే కారు ఢీకొని కూటమి మృతి అన్న టైప్లో. సో కారు చేయి కింద చైలు నలిగిపోయినాయి అనమాట మొత్తము. సో ప్రజలు మాకు ఇచ్చారు, ఇప్పుడు జానారెడ్డి గారు సోషల్ మీడియా కామెంట్స్ అండి. ఇప్పుడు జానారెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు జానారెడ్డి గారు రిటైర్మెంట్ వయసు ఇది, ఇప్పుడు ఆయన చెప్పి ఇప్పుడు మాకు తెలియదా మేము గెలిచిన వాళ్ళు మేము చేయలే ప్రజలకు, ఇన్ని రోజులు వాళ్ళు చెప్తేనే మేము చేసినామా? కానీ చెప్పొచ్చు, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. కానీ ఈరోజు ప్రజలు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, మేము ఫ్యూచర్లో ఏం చేయాలనేది మా దగ్గర స్పష్టమైన క్లారిటీ ఉన్నది.
సో ఇప్పుడు బీజేపీ ఇన్ని రోజులు ఏమన్నారు, బీజేపీతో మాకు వంతన పెట్టారు, వీళ్ళు సెంట్రల్ గెలిచిరు అని చెప్పి. మేము సెంట్రల్ గెలిచి ఇక్కడ బీజేపీ 5 సీట్లు గెలవాలి కదండి, 1 సీట్ ఎందుకు గెలిచింది అంటే ప్రజలు కంప్లీట్లీ సంక్షేమం ఎవరు చేస్తారో వాళ్ళకే ఓటేశారండి. ఇప్పుడు రాజాసింగ్ గుణంగా బీజేపీ ఒక్కటి గెలిచింది కూడా ఆ ఏరియాలో ఎంఐఎంకి బీజేపీకి కమ్యూనల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ కమ్యూనల్ ఫీలింగ్లో గెలిచారు, కానీ డెవలప్మెంట్ ఫీలింగ్లో అక్కడ గెలవలేరు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అసెంట్ వాళ్ళు కూడా ఈరోజు లక్ష్మణ్ గారు సాక్షాత్ బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఓడిపోయే పరిస్థితి. ఏ మాకు సిటీలో రాకపోయినా డిస్టిక్ లో వస్తున్నారు, డిస్టిక్ లో కూడా బీజేపీ పీకిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎంత దారుణం ఉందండి. హేమా హేమిలు అందరూ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఆయన ఆయన సొంత తీసిపెట్టుకొని నేను సీఎం అవుతా అని చెప్పి ఊరల్లంతా తిరిగి ఆడ ఆడనే కాల్చుకున్నాడు చైలు. ఇప్పుడు ఆడ కూడా పట్నం రవీందర్ రెడ్డి డైరెక్ట్ వచ్చేసేసి దూసుకొని వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు, డీకే అరుణ గారు ఓటమి పాలయ్యారు. సో ఎవరెవరైతే హేమ ఏమీలు ఉన్నారో కాంగ్రెస్ లో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠము. మీరు ఏదంటే అది దుమ్మెత్తిపోయేది. ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తున్నారు, ఎవరైతే సంక్షేమం చేస్తారో వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు. ఎస్, టీడీపీ ఎలా స్పందిస్తుందాం. బిఎన్ రెడ్డి గారు, ప్రజాకూటమిలో టీడీపీ చేరిక చంద్రబాబు రాకే ఈ కాంగ్రెస్ కూటమిని దెబ్బతీసింది అనేటువంటి విమర్శలు. టీఆర్ఎస్ కూడా అదే జరిగింది, మాకు అనుకూలమైంది టీడీపీ చేరిక చంద్రబాబు రాక అనేటువంటిది. టీడీపీ ఇప్పుడు కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది, 1 సత్తుపల్లి, 2 అశ్వరావుపేట. ఈవెన్ టీడీపీ మాజీ ఎంపీ నామ నాగేశ్వర కూడా ఓడిపోయారు. మీరు గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, జనసమితి, ఈ పొలిటికల్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, ఈ ఎలక్ట్రల్ ఆర్థమెటిక్స్ వర్కౌట్ అయితే అని చెప్పేసి అనుకున్నారు, కానీ అదేమీ జరగలేదు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఏ విధంగా చూడాలి టీఆర్ఎస్ విజయాన్ని? బిఎన్ రెడ్డి గారు, టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది? చంద్రబాబు నాయుడు వచ్చినందుకు కూటమి ఓడిపోయినది నేను ఒప్పుకోను. ఎందుకంటే రెండు కారణాలు. కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ రగిలించారని అందరికీ తెలుసు. ఆ విధంగా పోయినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ సైజబుల్ సెటిలర్స్ ఉన్నారు. షేర్లింగం పెళ్లి కానీ, కుక్కడ్ పెళ్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, తర్వాత అనేకమైనటువంటి కాన్స్టిట్యున్సీలు 24 కాన్స్టిట్యున్సీలు 100% సెటిలర్స్ ఉన్నారు. మరి వాళ్ళ ఇక్కడన్నా గెలవాలి కదా, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ గెలవాలి కదా. మరి ఇక్కడ కూడా గెలవలేదు. ఒకవేళ సంక్షేమ పథకాల వల్లనే ఈరోజు గెలిచిందని ఒకసారి అనుకుంటే హేమాహేమీలు ఓడిపోయింది కదా. ఈరోజు మంత్రులు 5 మంది, మంత్రులు స్పీకర్ ఓడిపోయిండు. తుమ్మల నాగేశ్వరరావు కాన్స్టిట్యున్సీలో దాదాపు డబుల్ బెడ్రూమ్లు కట్టినని ఏ కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఎర్రవేలులో కట్టలే, గజ్వేల్లో కూడా కట్టలేదు. ఆయన చేసిన ఉంటే ఏదైతే బై ఎలక్షన్లో 52,000తోటి పాలేరులో గెలిచిన ఆయన, ఈరోజు ఆయన ఓడిపోవడం జరిగింది. మరి సంక్షేమ పథకాలు లేవు అక్కడ, కేసీఆర్ ఇమేజ్ లేదా అక్కడ? అదేవిధంగా అక్కడ పోతే జూపల్లి కాంగ్రెస్ కంచుకోవడం. ఇప్పటి వరకు ఒక్క బై ఎలక్షన్లో మినహా పాలేరులో ఏ పార్టీ గెలవలేదు. అంతకుముందుకు వామపక్షాలు బలంగా ఉన్నప్పుడు గెలిచాయి, ఆ తర్వాత కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చింది, కానీ టీడీపీ పాలేరులో ఇప్పటి వరకు గెలవలేదు, టీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలవలేదు. మొన్న రామరెడ్డి వెంకరెడ్డి చనిపోయినటువంటి జరిగిన ఒక బై ఎలక్షన్లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది, అందుకనే అది కాంగ్రెస్ కంచుకోవడం కదా నిలబెట్టుకుంది అనేటువంటిది విశ్లేషణ. ఓకే, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మహేందర్రెడ్డి, చందులాలు, మధుసూనాచారి వీళ్ళంతా కూడా ఉద్దండులే కదా. వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు చేసిరు కదా. ఏదైతే 35 మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఉన్నది వాళ్ళు సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి ఇమేజ్ మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మీద, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ మీద గెలిచిందాం. మరి అలాంటప్పుడు వీళ్ళ మంత్రుల దగ్గర కూడా గెలవాలి కదా. ఎమ్మెల్యేలు గెలవని దగ్గర ఎమ్మెల్యేలు గెలిచిండు, మరి ఏదైతే మంత్రులు ఉన్నారో అక్కడ కూడా గెలవాల్సిన పరిస్థితి, కానీ అక్కడ గెలవలేదు. రెండోది సెంటిమెంట్ సరే అక్కడ గెలిచారు, మరి హైదరాబాద్లో గెలవాలి కదా, షేర్లింగంపల్లి గెలవాలి, కుక్కడపల్లి గెలవాలి, మరి అలాంటి పరిస్థితి లేదు. నేనేం చెప్పేది ఏంటంటే ఈరోజు ఒక్కదానికి ఒకటి కోరిలేషన్ లేదు. ఎస్, మనం రూరల్ చూసుకుందామంటే సరే సెంటిమెంట్ రగిలించారు కాబట్టి గెలిచింది అనుకో. టీడీపీ ఎలా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎన్నికలు ప్రభావితం ఏ అంశాలు చేశాయని టీడీపీ భావిస్తోంది? ఒకటే, ఈరోజు అనాలిసిస్ చేస్తే మాత్రం ఒకదానికి ఒకటి పొంతన లేదు. ఈరోజు గెలిస్తే ఇమేజ్ మీద గెలిస్తే అన్నీ కూడా గెలవాలి. ఎస్, కానీ ఈరోజు కొన్ని గెలిచిండు కొన్ని గెలవడం లేదు. ఒక దగ్గర ఒక సిద్ధాంతం, ఒక దగ్గర ఒక సిద్ధాంతం. కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిండ్రు కాబట్టి ఓడిపోయిన అనేది తప్పు సిద్ధాంతం. ఎస్, ఎందుకంటే అంతటా ఓడిపోయారు, గ్రేటర్లో ఓడిపోయిండ్రు, అవతడ ఓడిపోయిండ్రు, అంత 10 పాత జిల్లాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. దీనికి ఏంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మాత్రం ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గురుతరమైన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. కక్షల కార్పణ్యాలు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేర్చాలన్న బాధ్యత ఉంది. ప్రతిపక్ష పాత్ర, మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. మేము రెండు అంశాలపైన మనం మరో రౌండ్లో చర్చిద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, పిసిసి అధికార ప్రతినిధి కృషంకర్ ఉన్నారు. కృషంకర్, ఇలా మీ పార్టీ ప్రముఖులు జానారెడ్డి, డికే అరుణ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నా లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజనరసింహ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఆర్ కృష్ణయ్య,
ఇలాంటి నాయకులంతా కూడా ఓడిపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రం గౌరవించాలి. ప్రజలు మరి ఏ విషయం మీద వారిని స్వీకరించలేదు. కొన్ని కొన్ని చోట్లలో అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళు ఒత్తిడి పెట్టారు, భాజపాతో చెప్పారు కూడా, మేము టార్గెట్ చేసి వీళ్ళని ఓడగొడతాము. దానిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నది. మరి ఈరోజు నిజంగా కూడా ఖచ్చితంగా పాపులర్ పొలిటికల్ ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇటువంటి ప్రముఖులంతా కూడా వాళ్ళ సొంత ఇమేజ్తోనైనా గెలవగలరు, అంత పట్టుంది వాళ్ళ ప్రతినిధి వహిస్తున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో అయినటువంటిది ఒక పాపులర్ పొలిటికల్ ఒపీనియన్. డెఫినెట్ వాటన్నిటి కూడా ఛేదించుకుంటూ ఇలా టీఆర్ఎస్ గెలిచింది. ఇలా జనరెడ్డి 83 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు, 94 మినహా మిగతా అన్ని ఎలక్షన్స్లో గెలిచారు. డీకే అరుణ గద్వాల్ పైన ఆమెకు పట్టుందటువంటిది, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, కేంద్ర మాజీ మంత్రి కొండా సురేఖ, తర్వాత సునీత లక్ష్మారెడ్డి, ఇట్లా వీళ్ళందరూ ఓటమిని ఏ విధంగా చూడాలి? అంటే ఒకటైతే మేము ఆట చాలా లేట్గా ఆడడం జరిగింది, అదైతే మేము ఒప్పుకోవాలి. రెండు నెలలు వాళ్ళు సరే ఇప్పటికీ కూడా ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చినాయని అయితే కారణం తెలియదు. కాంగ్రెస్ మిమ్మల్ని ఓడించలేదు, మీరే మిమ్మల్ని ఓడించుకున్నారు. డెఫినెట్గా ఎందుకంటే కూటమి డిలే అవ్వడము, జన సమితి సీట్లు కానివ్వండి, సిపిఐ సీట్లు కానివ్వండి, ఇవన్నీ లాస్ట్ వరకు కూడా నెత్తి మీద పడి టీడీపీ వాళ్ళు స్పష్టంగా కూడా వాళ్ళ సీట్ల సంఖ్య చెప్పారు. జన సమితి వాళ్ళు లాస్ట్ వరకు కూడా అది ఒక జడ్జ్మెంట్ రాకుండా లాస్ట్ తిప్పి కొడితే 15 రోజులు, ఆ 15 రోజులు ఒత్తిళ్ళు, కేసులు కానివ్వండి, డబ్బుల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఒత్తిడైనాయి. వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర ఓడిందని చెప్పుకోవడమే కరెక్టా? టీఆర్ఎస్ కూడా గెలిచింది అని కూడా మనం గౌరవించాలండి ప్రజల, ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలు కూడా ఆ తప్పు పట్టొద్దు. ఒక డెఫినెట్గా అదైతే ఉందిలేండి, ఎందుకంటే మేము అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా, లేకుంటే లేట్గా చేయడంగా ఎందుకు లేట్ అయింది అనేది ఒక ప్రశ్న. రెండు నెలలు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కనీసం ఒక నెల రోజుల ముందన మనం ఆ ఛాలెంజ్ని స్వీకరించేది ఉండే, ఆ ఛాలెంజ్ని స్వీకరించి అభ్యర్థులను అయితే ఒకటి ఇక్కడ సరే కారణాలకు పోతే ఇప్పుడు ఏదో కారణాలు ఓడిపోయినందుకు కారణాలు చెప్తున్నామని కాదు, కానీ ఆ రోజు నుంచి కూడా మేము ఎలక్షన్ కమిషన్ని, మా శశిధర్ రెడ్డి గారు, ఈరోజు మా నాయకుల వైఫల్యం, శశిధర్ రెడ్డి గారు పక్షాన్ని నిలబడాల్సి ఉండే, మేము ఖచ్చితంగా పోతే పోని ఎన్నికలు అని అనేది ఉండే. 22,000 యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 22,000 ఓట్లు గల్లంతైనాయి, 22 లక్షలని రజత్ కుమార్ గారే చెప్తున్నారు. సరే మేము ఈరోజు ఈ కారణాల వల్ల ఓడిపోయినామని చెప్తలేము, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ ఫ్యాక్టర్ మీద సరే ఈరోజు మరి సెంటిమెంట్ మళ్ళొకసారి తెలంగాణ సెంటిమెంట్ని తీసుకురావడం జరిగింది. బిఎన్ రెడ్డి గారు అన్నారు, అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇక్కడ, వారి కారణం వల్ల అని అంటలేం, కానీ టీఆర్ఎస్ చాలా సక్సెస్ఫుల్గా, టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ వైఫల్యాన్ని మీదో, లేకుంటే 4.5 సంవత్సరాల పాలన మీదో, లేకుంటే కేసీఆర్ గారి నియంత పాలన మీదో, వీటి మీద కాకుండా సింపుల్గా చంద్రశేఖరరావు గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలక్షన్ అజెండాగా మార్చారు, అది మార్చేసారు. ఆ ట్రాప్లో పడ్డాం అందరం కూడా, పడ్డాం కాబట్టి ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్ అన్నట్టు కాదు, గ్రామీణ స్థాయిలో కూడా చాలామంది మెసేజెస్, అరే మళ్ళీ ఒకసారి ఇది వచ్చి మాట్లాడుతున్నారు, ఇవన్నీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడుతున్నారని, దేవినేని అవినాష్ గారు వచ్చి మాట్లాడుతున్నారని, ఏపీ టీడీపీ నాయకులు అవసరమని, మా తెలంగాణ తెలుగుదేశం నాయకులు సరిపోతుండే, వాళ్ళు ప్రచారం చేసి ఖచ్చితంగా కూడా ప్రజలు స్వీకరిస్తుండే. సో ఇవి కొన్ని ఓవర్ బర్డెన్ అయిపోయినాయి, టీడీపీ డోస్ ఎక్కువైపోయింది. దాన్ని అంటే డోస్ అంటే దాన్ని పర్ఫెక్ట్గా దీన్నే ఎలక్షన్ అజెండాగా కేసీఆర్ గారు మలపడంలో సక్సెస్ అయ్యారు. ఒక వెల్ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా, ప్రజల్లో ఇది అమరావతి పాలన అవుతుంది, లేకుంటే ఢిల్లీ పాలన అవుతుంది, ఇవి చెప్పడము ఈ ఈ నెగిటివ్ పబ్లిసిటీకి ఎక్కువ మైలేజ్ వచ్చింది. అవి ఓట్లుగా మారి ఉంటాయి కదా, ఉంటాయి ఉంటాయి ఉంటాయి, రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటది, అదొక స్ట్రాటజీ బిల్డింగ్, స్ట్రాటజీ బిల్డింగ్. నేను అందుకే వెల్ ప్లేడ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, వెల్ ప్లేడ్ ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఉండాలి, స్ట్రాటజీ, నేను అందుకే ఒప్పుకుంటున్నా కాంగ్రెస్ వర్కౌట్ చేసుకుని ఉండాల్సింది, వెల్ ప్లేడ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. మేము ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయిపోయినాము, మేము సీట్ల అలొకేషన్ లో ఫెయిల్ అయిపోయినాము. అన్ని అన్ని సెక్షన్స్ కానివ్వండి, వాళ్ళు అన్నారు యువత, ఖచ్చితంగా యువతకు రావాల్సి ఉండే, ఉద్యమకారులకు అవకాశం రావాల్సి ఉండే. ఈరోజు తెలుసుకోవాలి ఆత్మ రాజకీయంలో, అది కూడా ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకుంటాం కాబట్టి ఖచ్చితంగా చెక్కభజన అయితే చేసుకుంటూ ఉండలేము, ఖచ్చితంగా ఆత్మవిమర్శ సద్విమర్శ చేసుకోవాలి. సింగిల్గా సింహము అని చెప్తున్నారు కదా, వాస్తవమే రాహుల్ గాంధీ గారు సింగిల్గా అక్కడ ఒక బ్రిడ్జ్ తీసుకురాగలిగినారు, ఒక దిగ్విజయ్ సింగ్ గారిని, ఒక కమల్నాథ్ గారిని,
అండ్ ఒక జ్యోతిరాదిత్య సింధియా గారిని ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో మంచి ఫలితాలు, రాజస్థాన్లో సచిన్ పైలట్ అశోక్ గెహ్లోట్ గారిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలిగారు, అక్కడ చేయగలిగింది. ఇక్కడ తెలంగాణలో ఎక్కడనో మా నాయకత్వం ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ గారి ఫార్ములా ఇక్కడ మాకు మరి పనిచేయలేదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సిపిఐ నాయకులంతా ఒకే వేదిక నుంచి ఐక్యంగానే ఉన్నారు. ఎక్కడ కూడా పెద్ద ఆర్ కృష్ణయ్య, విమలక్క, మందకృష్ణ మాదిగా, నేను అదే అంటున్నా, తెలంగాణ సమాజాన్ని మేము ఏకం చేసినాము, ప్రజా వ్యతిరేకత లేదని నేను అంటలేము. సునీల్ గారు ఈ రోజు ప్రజా సమస్యలు ఇప్పటికీ వాళ్లే చెప్పారు, నిరుద్యోగం ఉంది, కష్టం ఉంది, మనం చేయాలి అని మేం కాదు. ఈ రోజు ఈ మినిట్ కూడా ఇప్పుడున్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంకా చేస్తాము చేస్తామనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అన్నారు కదా, ఖచ్చితంగా దాన్ని మేమేంటిదంటే ఓట్లలో మలుచుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. అండ్ రేపు మా బాధ్యత అదే ఉంటుంది, మళ్ళొకసారి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాడాల్సిన బాధ్యత ఉన్నది అన్ని నియోజకవర్గాలు. మా నియోజకవర్గం మీకు తెలుసు, రేపు చంద్రశేఖరరావు గారు గెలిచారు, సాయన్న గారికి మంచి మెజారిటీ వచ్చింది, కానీ అట్లా అని మా ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నుంచి అక్కడ సచివాలయాన్ని, కొత్త సచివాలయాన్ని కట్టుకోవాలన్న దాన్ని అక్కడ మేము ఒప్పుకోము ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలుగా. ఎందుకంటే 48% కంటోన్మెంట్ లో ఓటింగ్ వేసారు. ఇంతకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంది, సీఎం ఎక్కడ ఉన్నాయని నిర్ణయాలు తీసుకోవచ్చు, సీఎం ఏం నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలు చూస్తారు, కానీ సీఎం ఎక్కడి నుంచి నిర్ణయాలు తీసుకున్నారని సచివాలయం అవసరమే లేదు. మరి ఇంకెందుకు మరి బైసన్పైలో పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయం కట్టడం ఎందుకు, ఎక్కడికి వెళ్ళినా పాలన చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇవాళ వాళ్ళని సెలబ్రేట్ చేసుకునిద్దాం, కొంతకాలం ఇద్దాము. ఎందుకంటే కానీ ఒకటి, కొంతకాలం అంటే ఎక్కువ హాలిడే పీరియడ్ ఇవ్వలేము, ఎందుకంటే చేసిన 4.5 సంవత్సరాల్లోనే కొత్త గవర్నమెంట్ కాదు, 4.5 సంవత్సరాల్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటివి వేరే విషయము, ప్రజలు మీకు ఎంత వేసినా ఓట్లు, వేరే వాళ్ళకి ఎంత వేసినా, మాకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంది, కొత్త వాళ్ళకు కూడా ఇవాళ అవకాశం ఇవ్వడం, మరోసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అంటే ఏముండదంటారు, ఏముండదండి. ఖచ్చితంగా మేము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ కాపాడాలని. సునీల్ గారు ఒకటేంటంటే, కృషాంక్ చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు మా మేనిఫెస్టో ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో ఉందో పబ్లిక్లో తీసుకుపోవడం ఫెయిల్ అయినతో పాటు పబ్లిక్ ఏం చేశారంటే ఆల్రెడీ ఏదైతే రైతు బంధు కానీ, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, ఏదైతే పెన్షన్స్ 2000 ఇస్తా అంటే 2016 ఇస్తా అన్నారు. సరే ఈయన ఆల్రెడీ 1000 రూపాయలు ఇస్తున్నాడు కదా, మళ్ళీ ఈయన కూడా 2016 ఇస్తా అంటున్నాడు, 3016 ఇస్తా అంటున్నాడు కదా, ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈయననే చేస్తుండే కదా అని నమ్మించిండ్రు, నమ్మిండ్రు. అది 100% వాస్తవం, మేము ఎన్ని చెప్పినా కూడా నమ్మలే. కాబట్టి కేసీఆర్ చెప్పినటువంటి అన్ని నమ్మిండ్రు, ఇప్పుడు మాత్రం కేసీఆర్ మీద మీద అయితే 100% ప్రచారం కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ చెప్పింది ఏది చేయరు, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు, క్రెడిబిలిటీ లేదు కేసీఆర్కు. కాంగ్రెస్కు గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది కాబట్టి మా కూటమికి క్రెడిబిలిటీ ఉంది, కేసీఆర్ కు క్రెడిబిలిటీ లేదు అనేటువంటిది మీరు పదే పదే చెప్తూ వచ్చారు, కానీ ఆ క్యాంపెయిన్ ప్రజలు రిసీవ్ చేసుకోలేదు అంటారా? 100% రిసీవ్ చేసుకోలేదు అనుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే 4 సంవత్సరాలు చేసింది కదా, కొత్త రాష్ట్రము, అనేక రకమైన కారణాలు ఉన్నాయి, కేసులు వేసారు, అందుకనే నేను ముందస్తు పోయినా, ఇవన్నీ కూడా పబ్లిక్ నమ్మారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి, చేయకపోవడానికి మాత్రం కారణాలు ఉన్నాయి. చూస్తా చూస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి. మనం అనుకుందాం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 3000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, పెన్షన్స్ కానీ, 3 ఎకరాల పొలం కానీ, అదేవిధంగా 12 శాతం కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఫాలో అయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా మీరు ఫాలో అయ్యారు కదా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, అట్లాగే ఉమ్మడి జాబితా అవసరం లేదు, ఈ విద్య మీద, వైద్యం మీద, ఇతర అంశాలపైన కేంద్రం పెత్తనం ఏంటి? అసలు కాంక్రీట్ లిస్టే అవసరం లేదు, ఉమ్మడి జాబితా అవసరం లేదు, రాష్ట్రాలు బలోపేతం కావాలి, దీనిపైన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలను కూడా ఏకం చేస్తాము, పార్టీలను ఏకం చేయడం కాదు ప్రజలను ఏకం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇలా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏ విధంగా తన పాత్ర పోషించేందుకు ఆస్కారం ఉంది, సక్సెస్ అయ్యేటువంటి స్కోప్ ఏమైనా ఉందా ఏం చెప్తారు టీడీపీ తరఫున బీఎన్ గారు? ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతుంటే అసలు పొంతనే లేదు, రాజ్యాంగము అవసరం లేదు, దేశం అంటే ఒక తెలంగాణ అనే దేశంలాగా భారతదేశం అనేది ఒకటి ఉన్నది మనకు, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, దానికి లోబడి ఎవరైనా పరిపాలన చేయాలి. రాష్ట్రాలు కలిపితేనే దేశం, దేశంలోనే రాష్ట్రాలు ఉంటాయి కానీ రాష్ట్రాలలో దేశం ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. సరే ఈరోజు గుణాత్మకమైన మార్పు తీసుకొస్తా అంటుండు, ఎవరితోటి తీసుకొస్తా అంటుండు, ఒకటి ఫ్లైట్ బుక్ చేసిన ఆల్రెడీ నేను ఓవైసీ ఇద్దరం కలిసి మొత్తం భారతదేశం మొత్తం తిరుగుతూ అంటుండు,
అంటే ఏంది మీనింగ్ ఏంది, భారతదేశంలో ఉన్న మైనారిటీస్ని అందరినీ ఏకం చేస్తావా, లేకుంటే ఏదైతే భిన్న మతాలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు వందలాది భాషలు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో నువ్వేమంటున్నావు, అసదును ఓవైసీని తీసుకొని మొత్తం తిరుగుతా అంటున్నావు, అంటే ఏంది మీనింగ్ ఏంది, నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు ఇప్పుడు కూడా మైనారిటీస్ని కాపాడుకుంటా అంటుండు, కానీ మెజారిటీ ఉన్న పాపులేషన్ కాపాడుకుంటా అని మాత్రం ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మాట్లాడటం తెలిసలేదు. ఈరోజు పార్టీలు ఉంటేనే ప్రజలు ఉంటారు, పార్టీలలోనే ప్రజలు ఉంటారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు ఈరోజు? విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్టు అది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంటే దేశం ఎక్కడ ఉంటుందండి? ఈరోజు సైన్యం ఎక్కడ పోవాలి? ఈరోజు ఫెడరల్ స్ఫూర్తి 100% అవసరం, కానీ భారతదేశాన్ని మన కాన్స్టిట్యూషన్ కానీ సవరెనిటీని కానీ కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది. ఈరోజు వేరే దేశాలతో కొట్లాడాలంటే ఒక కంట్రీ అంటే ఒక అడ్రస్ ఉంటుంది. ఈరోజు నేను పార్టీలు అవసరం లేదు, మొత్తం ప్రజలను ఏకం చేస్తా అంటే ఏ ప్రజలను ఏకం చేస్తా అంటున్నావు? ఎస్, ఏ ప్రజలను ఏకం చేస్తా అంటున్నావు అంటే ఏంది? ఇండైరెక్ట్గా రాబోయే రోజుల్లో మైనారిటీస్ని ఏకం చేస్తా, బీజేపీని గెలిపిస్తా అనేది మీనింగ్ నాకు అర్థమయ్యేది. ఎస్, అంతే తప్ప వేరేది ఏం కనిపించదు. ఎస్, ఏం చెప్తారు టీఆర్ఎస్ తరఫున అనూప్ గారు? ఇవాళ మైనార్టీస్ అందరినీ ఏకం చేయడం ద్వారా ఇక్కడ కూడా ఓట్ల చీలిక జరిగింది, జాతీయ స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా ఓట్ల చీలిక జరిగి కాంగ్రెస్ కూటమిని ఓడించడం, బీజేపీ కూటమిని గెలిపించడం అనేటువంటి ఒక ఎత్తుగడకు తెరదీశారు కేసీఆర్ అనేటువంటిది టీడీపీ ఆరోపణ. మైనారిటీ ఓట్లని ఏకం చేయడం వల్ల మేము ఇక్కడ గెలవలేము సార్, ఇక్కడ చేయలేము. ఇక్కడ బీసీలు కూడా మొత్తం టీఆర్ఎస్ వైపు ఉన్నారు ఈ ఎలక్షన్లో, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు 17 తారీఖు బంద్ కాలిస్తా నాకు టికెట్ ఇవ్వకపోవడం అని బెదిరించడము, దాని తర్వాత బెల్లం మల్లయ్య గారికి తెలుగుదేశం తీసేయడము, సో భిక్షపతి యాదవ్ గారికి టికెట్ ఇవ్వకపోవడము, సో ఈ బీసీలు కూడా ఏంటంటే గొర్రెలు బరిలిస్తారా అని చెప్పి అవహేళన చేయడము, అంటే పాడి పశు సంపద మీద మొత్తం వీళ్ళు హేళనగా మాట్లాడి వేరేదేదో ఉందని చేయడం, సో ఇవన్నీ చేయడంలో బీసీలు కూడా ఏంది అని అంటే ఇన్ని రోజులు ఎవరు చేయలేరు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చారు కేసీఆర్ గారు, బీసీలను రికగ్నైజ్ చేస్తున్నారు, పాడి పశు సంపద పెంచుతున్నారు, సో ఆ బీసీల దిశ కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళు ఎప్పుడు ఇప్పుడు మైనారిటీ మైనారిటీ అని చెప్పి ఒక కమ్యూనల్ కలర్ టీఆర్ఎస్కి ఇవ్వాలని చెప్పి చాలా ప్రయత్నించారు, కానీ అయినా కూడా ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది, టీడీపీ ఫెయిల్ అయింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంఐఎంతో లేకుండా అండి, ఏ పార్టీ ఉన్నా కూడా. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు యాదాద్రి కట్టలేదా, మేము హోమం చేయలేదా, దాని తర్వాత వేములవాడ కట్టలేదా, సో హిందువుల ఇవ్వడం కూడా చేసాము. ఇప్పుడు బతుకమ్మ చీరలు పంచలేదా మేము, బోనాల పండుగకు టెంపుల్లకు మేము ఫండ్ ఇవ్వలేదా, క్రిస్టియన్ వాళ్ళకు మేము క్రిస్మస్ రోజు బట్టలు ఇవ్వలేదా, ఎందుకు ఏదో ఒకటి రాగానే సడన్ గా దాన్ని మైనారిటీ అని చెప్పేసి దాని ఒక కలర్ అంటియాలని వస్తారు? ఎక్కడ మేము మైనారిటీలో వ్యతిరేకమో లేకపోతే మీరు చేస్తున్నారు అని అంటలేము. ఎంఐఎం వేరే, మైనారిటీ వేరే. మైనారిటీ సంక్షేమం చేయండి, మేము మీకు సపోర్ట్ చేయలేదా? రిజర్వేషన్ 12% రిజర్వేషన్ పెట్టండి అని కాంగ్రెస్ పార్టీ అనలేదా? మీరు అన్నదాన్ని మీరు టేబుల్ చేయండి, కాంగ్రెస్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని అన్నాము. మీరు ఒకవైపు బీజేపీ ఒకవైపు ఎంఐఎంని పెట్టుకున్నారు అని చెప్పినాము. అది ఒక నిమిషం, అది సరే ఈరోజు మీకు సంఖ్య వచ్చింది, మీరు ప్రభుత్వాన్ని ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. కానీ మొన్న లక్ష్మణ్ గారు ఏం మాట్లాడారు అందరు కూడా తెలుసు, ఒకవేళ తక్కువ పడి ఉంటే లక్ష్మణ్ గారు వస్తుండే కదా సపోర్ట్ కి, వారే చెప్పారు కదా వాళ్ళు ఉత్సాహంతో. ఇంకొకటి ఫెడరల్ ఫ్రంట్ అని అంటున్నారు కదా, రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఒకటి, ఏదో తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు కదా అని మీరు మొత్తం జాతీయ రాజకీయాలు చేస్తారని అనుకోకండి దయచేసి. ఎందుకంటే ఇవాళని ఇదే రోజు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది, ఆ ఫలితాలు కూడా కొంచెం మనకు. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ ద్వారా చూద్దాం. सभी लोगों के लिए काम करने के लिए वो आगे बढ़ेंगे और सो फार तेलंगाना इज कंसर्न वी हैव डिमांडेड दैट बिफोर द सेंट्रल इलेक्शन कमिश्नर सीईओ अगर वो हमारा बात नहीं मानेंगे तो उसका आधार पर हम लोग भी कोर्ट को जाएंगे और कोर्ट में भी वो बात को रखेंगे. जो जो गफला हुआ है, जो जो इरेगुलरिटी हुआ है, उसको भी हम कोर्ट तक भी लेंगे. होता है नॉर्मली हमारा ऑब्जर्वर भी आता है, आते हैं तो कांग्रेस प्रेसिडेंट जब सीनियर कोई हमारा ऑब्जर्वर को भेंट करेंगे, सीएलपी मीटिंग यूजुअली 2-3 दिन में हो जाना चाहिए, तो हो जाएगा वो वर्चुअली. जहाँ जब सरकार गठन करने का संभावना है, नेचुरली दे विल गिव फॉर इम्पोर्टेंस टू दैट, बट ये वीक में हो जाएगा. सीएलपी लीडर का जो यूजुअली वो एक ऑब्जर्वर भी भेजते हैं तो आएंगे, तो सीएलपी लीडर हो जाएगा. కాంగ్రెస్ హైకమాండ్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వారి ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా కూడా ఈవీఎంల వ్యవహారంలో మేము కంప్లైంట్ చేశాం. దానిపైన
న్యాయ పోరాటం చేస్తాం కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. పార్టీ తరఫున కృష్ణ గారు ఎలా స్పందిస్తారు? ఇవాళ జనరెడ్డి మాట్లాడిన అంశమే ఇలా కొంత కూడా మాట్లాడారు. అంతకుముందుకు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అంతకుముందుకు గీతారెడ్డి కూడా ఇదే అంశం, ఈవీఎంలో అవకతవకలు జరిగాయి, ట్యాంపరింగ్ జరిగింది, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లను పట్టించుకోలేదు, దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం అనేటువంటిది కాంగ్రెస్ లైన్ ఏం చెప్తారు? నేను పార్టీ పదవిలో ఉన్నాను కాబట్టి, ఆ బాడీలో ఉన్నాను కాబట్టి, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి, అధికార ప్రతినిధిగా కూడా ఈరోజు కూర్చొని ఉన్నాను కాబట్టి, ఖచ్చితంగా మా పీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షులు గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వాళ్ళు ముందు పెట్టవచ్చు. కానీ ఒక లా విద్యార్థిగా, గ్రాడ్యుయేట్గా, మీరు కూడా లా చదివిన వాళ్ళు కాబట్టి మనం ఏది మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడాలి. ఖచ్చితంగా కూడా ఈరోజు ఆధారాలు మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక పోగా వీవీ ప్యాట్లు అనేటివి ఇంట్రొడ్యూస్ అయినాయి కాబట్టి ఆ వీవీ ప్యాట్లు వచ్చినప్పటి నుంచి చాలా క్లారిటీగా ఉంది. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లో ఒక సమంజసంగా ఉంది. ఇవి ఈవీఎం మురాయింపులు ఇవన్నీ గతంలో జరిగినాయి. నేను కూడా పర్సనల్గా నా బూత్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కస్తూర్బా గాంధీ కాలేజీలో, మారెట్పల్లి బూత్లో 2 గంటలు లైన్లో నిలబడ్డాయి. ఎందుకంటే ఈవీఎంలు ఆగిపోయినాయి, కొత్త ఈవీఎంలు తీసుకొని వచ్చారు. సో ఈ ఈవీఎం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను గెలిపోవటంలో అవన్నీ దాన్ని కంపేర్ చేయట్లేదు. కానీ ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆసిఫాబాద్లో, మీరు ఆసిఫాబాద్ అని స్టార్టింగ్లోనే చెప్పారు, అక్కడ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన అబ్జెక్షన్ రేజ్ చేశాడు, కౌంట్ చేయండి, రీకౌంటింగ్ పెట్టండి అనేసి ఆయన అబ్జెక్షన్ రేజ్ చేశాడు. అదేవిధంగా ఈరోజు ప్రెసిడెంట్ గారికి కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా హక్కు ఉన్నది, వీవీప్యాట్లన్నీ లెక్క పెట్టండి అని ఆ పెడుతున్న డిమాండ్లో తప్పేం లేదు, అది ఖచ్చితంగా పెట్టవచ్చు. ఆ వీవీప్యాట్ దాంతో కూడా తేలిపోతుంది అని మేము అంటున్నాం. ఎస్, మొత్తం దాన్ని దయచేసి మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా ఇంకా చాలా ఈ ఇప్పుడు గెలిచిండ్రు ఉందాగా మ్యాగ్నానిమిటీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయ్యో మీకు ఇంకా లేదా, ఓడిపోయారా, భయపడ్డరా, నమ్ముతలేరా ఈవీఎంలా, దయచేసి భాష వద్దు. ఎవరికన్నా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలను నివృత్తి చేసుకొని మీ గెలుపుని ఇంకా క్లియర్గా వ్యవస్థ విశ్వసనీయత అనేది పెరగాలి, ఎలక్షన్ ప్రాసెస్ విశ్వసనీయత అనేది పెరగాలి. ఎక్కడ కొద్దిమందికి అనుమానాలను కూడా అది కరెక్ట్ కాదు. మధ్యప్రదేశ్ రాజస్థాన్ లోనే ఉదాహరణ చెప్పాలనుకుంటే ఈవీఎంలు హైజాక్ చేసేసారు, బస్సులలో ఎత్తుకపోయారు, రోడ్ల మీద దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ఇంకా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, మనం టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి. ఇది యంత్రమే కదా సునీల్ గారు, ఏ యంత్రాన్ని మాట్లాడుతున్న నాయకులు అంతా కూడా ఓడిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ స్థాయి వేరు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మాట్లాడుతున్నటువంటి దాన్ని ఏ విధంగా చూడాలి? సరే, ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్ఓ గారు ప్రతి ఒక్క ఎలక్షన్ బూత్లో ప్రతి ఒక్క ఈవీఎంని ఒక బిఫోర్ సీలింగ్ ఇట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క బాక్స్లో 1000 సార్లు ఆ బటన్ నొప్పించారు. అంటే మీరు ర్యాండమ్ ఏ బటన్ అని నొత్తండి, దాని తర్వాత ఇప్పుడు ఒక్క బూత్లో 1000 నుంచి 1200 ఓట్ల కన్నా ఎక్కువ పడేయండి. సో ర్యాండమ్గా అన్ని ఒత్తిపిచ్చేసేసి వాళ్ళ ముందు ఒకసారి కౌంటింగ్ చూపించారు. అంటే వీళ్ళు ఫస్ట్ ఇంతకుముందు ఎంత హేళన చేశారంటే ఫస్ట్ 100 ఓట్స్ ఒకరికి పడతాయి, 100 తర్వాత ప్రతి 3rd ఓట్ ఒకరికి పోతుంది. సో దెర్ విల్ బి సి లాంగ్వేజ్, అంటే ప్రోగ్రామింగ్ చిప్లో అట్లా ఏమైనా డిజైన్ ఉంటుంది అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దే హ్యావ్ గివెన్ రిటర్న్ లెటర్స్ టు ది చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. సో ఆఫ్టర్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏం చేశారంటే దే హ్యావ్ డైరెక్టెడ్ టు రెస్పెక్టెడ్ ఆర్ఓస్కి ఏం చెప్పారనంటే మీరు ఇట్లా 1000 నుంచి 1200 అందరితో నెత్తిపోయండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ టేక్ ఎ సిగ్నేచర్. చేసేసిన తర్వాత వాళ్ళు ఒత్తిన తర్వాత ఇఫ్ దే సేడ్ ఓకే దిస్ మిషన్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్, ఇట్ హ్యాస్ బిన్ నాట్ ట్యాంపర్డ్ అన్న తర్వాతనే దాన్ని సీల్ చేస్తారు వాళ్ళతో కన్సల్ట్ తీసుకొని. ఇప్పుడు మీరు ఈరోజు ట్యాంపర్ అయినాయి, మేము ఇప్పుడు అన్నట్టు వీవీప్యాట్లు లెక్కట్టాలంటే ఎస్ యూ కెన్ డూ ఇట్, ఎందుకంటే స్లిప్పులు ఉన్నాయి కాబట్టి. మీరు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఓడిపోయిన జాగాలు కొంచెం థిన్ మార్జిన్తో ఉంటాడు వీవీప్యాట్లు చేసేది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, పలానా డీకే అరుణ గారిది ఈ బూత్లో చాలా స్ట్రాంగ్ ఉన్నది, అయినా ఓడిపోయింది, ఆ బూత్లో ఓన్లీ 74 ఓట్లు వచ్చినాయి, కానీ అక్కడ 1700 ఓట్లు డీకే అరుణ గారు రాలేదు, ఆ డబ్బులు ఎక్క పెట్టండి మీరు అని అంటే. సో ఇట్ ఈస్ బియాండ్ ది లిమిట్స్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ అడిగితే ఈజీ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మీరు ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు పలానా బూత్లలో మీరు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు, రీకౌంటింగ్ చేయండి, వీవీప్యాట్లు లెక్క పెట్టండి, అది ఎలక్షన్ సమీక్షం భారత రాజ్యాంగం ఎట్ల వల్ల హక్కు కల్పిస్తే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. కానీ మీరే సిగ్నేచర్లు పెట్టి మీ క్యాండిడేట్లు మీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు అంతా చూసేసిన తర్వాత, మళ్ళీ మీరు 3 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత ఇక్కడ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు అది తప్పు ఇది తప్పు అని అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ పీపుల్. పీపుల్ హ్యావ్ గివెన్ ఎ క్లియర్ మ్యాండేట్ టు టీఆర్ఎస్ పార్టీ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఎ గవర్నమెంట్ అని చెప్పి. ఇప్పుడు తెలుగులో మా తెలంగాణలో సామెత ఉంది, పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిరంట. అంటే వీళ్ళకు నిన్న గెలుస్తామని మేము ఏదో హంగుస్తాం ధీమాతో ఆల్రెడీ పోయి గవర్నర్ని కూడా కలిసారు, మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తామని చెప్పి. సో ఆ ధీమాల నుంచి ఒకటేసారి బయటికి రాలేకపోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు ఆల్రెడీ కుల్ల తయారు చేసుకోరు పిల్ల మాదే అని చెప్పి, కానీ రాకపోయేసరికి ఏమైంది అని అంటే ఇటువంటి మాటలు వస్తున్నాయి. కానీ ఒకటి నిన్న పోయింది గవర్నమెంట్ ఫామ్ చేద్దామని కాదు, అంత కుటుంబం ఒకటే నెంబర్ సిగిల్ రాజేష్ పార్టీకి మమ్మల్ని పిలవాలని. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో అందరు కలిసి కూడా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం రద్దు చేసిరు దాని ప్రకారం. కానీ మా 4 కలిసినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చూడాలని చెప్పి చేసిరు, కానీ ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కలవలేదు.
ఇక కీలకమైన అంశం, ఈ కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మళ్ళీ ఈయన వచ్చే గవర్నమెంట్ లోపల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటువంటి ఏంటి అంటే, ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం, ఆరోగ్య తెలంగాణ సాధిస్తాం, తర్వాత ఈ దేశానికి కొత్త ఆర్థిక విధానం కావాలి, ది కంట్రీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ అండ్ న్యూ అగ్రికల్చర్ మోడల్. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు, ఆ రైతులకు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించినటువంటి రైతు బంధు పథకం అనేటువంటిది సక్సెస్ అయింది. జాతీయ స్థాయిలో ఇలాంటి విధానాలు కావాలి. 70,000 టీఎంసీల నీరు వృధా అవుతోంది. ఈ ఇన్ని ఏళ్ళ ఇన్ని సంవత్సరాలుగా ఈ కేంద్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ఏవీ కూడా ఈ నదీ జలాల వినియోగాన్ని గురించి ఆలోచించలేదు. సో ఈ ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ నేను ప్రజల ముందుకు తీసుకెళ్తాను అనేటువంటిది ఏ విధంగా చూడాలి? ఒకటి ప్రశ్నలు వేస్తాను, టీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పండి. ఇప్పుడు సరే వారికి అధికారం వచ్చింది, మీరు కీలక సమస్య అన్నారు, ఖచ్చితంగా కీలక సమస్యనే, కానీ కొత్త సమస్యనా? 4.5 సంవత్సరాల ముందు కూడా మీరు ఇవే వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఇవే మీరు అజెండాగా పెట్టుకున్నారు కదా. ఎలాంటి పాలసీ అన్న ముంగట పెట్టినా పెట్టలేదు. సరే, మళ్ళొకసారి అవకాశం వచ్చింది, ఏం పెడతారో ఖచ్చితంగా చూడాలని ఉంది. ఎందుకంటే ఇవన్నీ కంబైన్డ్గా మీరు అన్న నిరుద్యోగ సమస్య, వారి నిరుద్యోగ భృతి కూడా ప్రామిస్ చేశారు, ఎట్ ద సేమ్ టైము కోటి ఎకరాలకు సాగునీరు, అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్టు ఒక ఎకనామిక్ ఆర్థిక పాలసీ అని అంటున్నారు, ఆరోగ్య తెలంగాణ అంటున్నారు. ఇవన్నీ కూడా సునీల్ గారు నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా, మనం ఈరోజు 2.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నాము, రేపు ఎట్లా తీర్చబోతున్నారు, రేపు ఎక్కడ మీ దగ్గర బడ్జెట్ ఉన్నది, నంబర్ వన్, అదొకటి. అంతేకాకుండా రేపు రానున్న రోజుల్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఎందుకంటే మనమే చూసినాము కొన్నిసార్లు ఉద్యోగస్తులకు ఎంత డిలే జరిగిందో, జీతాల విషయం మీద కానివ్వండి, కొన్ని సంస్థల విషయం మీద కానివ్వండి, రేపు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ అనేది ఉన్నది, మేము కూడా చూస్తాము ఎంతవరకు. ఇంకొకటి, ఇక పోగా ప్రాజెక్టుల గురించి అన్నామా, మనము దిగువలో మనకి ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి, దాంతో మనం పంచాయతీ పెట్టుకుంటూ ఉంటాం, మనకు కావాల్సింది కూడా అదే కదా, ఎలక్షన్ సెంటిమెంట్ నడవాలంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో మనం పంచాయతీ పెట్టుకుంటాం. ఒక సెకండ్ మీరు ఆలోచించండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అనుకోండి ముఖ్యమంత్రిగా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బదులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, వారు కూడా వారి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కదా, వారు కూడా రాష్ట్ర ప్రయోజనాలు. సో ఈ విధంగానే మీరు ఇప్పుడైతే ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపెడుతున్నారో, ఏ విధంగా అయితే ఒక పోరాటం చేస్తున్నారో, రేపు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చేస్తారా? సఖ్యత అనేది ఉంటుందా, ఏ స్థాయిలో ఉంటుంది అనేది? ఎందుకంటే ఒకటి మనం గమనించాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గ్రాఫ్ రేట్ పడిపోతున్నది. ఎస్, పడిపోతుంది. కృష్ణ గారు ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చిపోయారు, నేను దానికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి, విజయవాడకు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాము, వాళ్ళు ఏదైతే ఇచ్చారో మేము అక్కడ కూడా రీపే చేస్తాము, చెల్లిస్తాము. చేయనివ్వండి, తప్పేం లేదు, చేయనివ్వండి. నాకు తెలిసి B100 అని ఇంకా మంచి సమాధానం చెప్తాడు. నేను తన ప్లేస్లో ఉంటే నేను ఒకటే చెప్తాను, చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తారు, ఇక్కడ పోయి మొత్తం తెలంగాణ అక్కడ సెంటిమెంట్ లేపితే రివర్స్లో అక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం వస్తుంది, అక్కడ తెలంగాణ సెంటిమెంట్ వచ్చేసరికి అయ్యో ఈయననే కదా విభజన చేసింది అని మంచి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి వస్తారు. ఎందుకంటే ఈరోజు తొలి రోజు కాబట్టి ముఖ్యమంత్రి సంతోషంలో ఏమేమో మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు ఏ కూటమి, కేసీఆర్ గారు ఆ కూటమా ఈ కూటమా ఆయన ఎవరు, తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. సరే, రిటర్న్ గిఫ్ట్ అంటే ఎవరికి ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా చంద్రబాబు నాయుడుకి ఇస్తారా అనేది చెప్పలే ఆయన. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏందో, చంద్రబాబు నాయుడు ఇక్కడ గిఫ్ట్ ఎవరికి ఇవ్వలే. ఎస్, కానీ మరి ఈయన అక్కడ పోయితే ఇస్తా అంటున్నాం, మరి వైఎస్ఆర్కి ఇస్తారా జనసేనకి ఇస్తారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా తెలియదు, కాబట్టి క్లారిటీ లేదు. రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారా అని మీలాంటి జర్నలిస్టులు అడగాల, ప్రజలకు ఇస్తారా, ఆంధ్రప్రజలకు ఇస్తారా అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఏది ఏమైనప్పటికీ రాజ్యంలో తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాలు చేయడంలో మంచిదే, ఎందుకంటే గతంలో అన్న ఎన్టీ రామారావు చేసిండు, తర్వాత పివి నరసింహారావు గారు చేసారు, చాలామంది చేసారు, మళ్ళీ కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలు పోయి చేస్తే మనకు కూడా తెలంగాణవాదిగా తెలంగాణ ప్రజలుగా మనం కూడా అప్రిషియేట్ చేస్తాం. కాకపోతే నవ్వుల పాల కాకుండా మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి 70,000 టీఎంసీలా 100,000 టీఎంసీలా మనకు చెప్పినట్టుగా కోటి ఎకరాలు అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా నమ్మాలి కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామంటే పాత రాష్ట్రం మనది, పాత రాష్ట్రం 1969 369 చనిపోయినరు, మధ్యలో చాలాసార్లు వచ్చింది, పాత ఎజెండా ఇది.
నువ్వు కొత్త ఎజెండా తీసుకొని 70,000 టీఎంసీలు ఎవరికి తెలియదా? ఎక్కడ ప్రాజెక్టులు కట్టలేదా? భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేకమైన ప్రాజెక్టులు కట్టారు. ఇక్కడ ఒక నాగార్జున సాగర్ కానీ, జూరాల కానీ, ఇంకేదైనా కానీ, శ్రీశైలం కానీ అన్నీ కట్టిరు. భారతదేశం అనేక ప్రాజెక్టులు వచ్చినాయి. 8,000 టీఎంసీలు అందరికి తెలుసు, సిడబ్ల్యూసీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు నువ్వేమంటున్నావు, ఒక దిక్కు నీళ్ళ గురించి మాట్లాడుతావు, ఒక దిక్కేమో వైద్యము ఆరోగ్యం అంటావు, ఒక దిక్కేమో రాజ్యాంగం అంటావు, దేనికి కూడా పొంతలేనటువంటి మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు. మూడోదేంది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేను ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసిన, మేమిద్దరం మాట్లాడుకుంది వేరే, అసలు నేను ఇద్దరం కలిసి భారతదేశం మొత్తం దిగి మైనార్టీని ఏకం చేస్తాను అంటే ఏంది? నువ్వు ఫెడరల్ అంటావు, మళ్ళీ ఒక దిక్కేమో ఓఎస్సీ అంటారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేను విమర్శించే తెలుసుకోలేదు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గెలిచారు, రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి ఇచ్చారు కాబట్టి ఏదైతే ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, కోటి ఎకరాల నీళ్లు కానీ ఇస్తందుకు 5 సంవత్సరాలు టైం ఉంది, కంప్లీట్ చేస్తాడని నేను ఆశిస్తాను. ఎస్, ఇక ఎస్ రెస్పాండ్. 3 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, హెల్త్ ప్రొఫైల్, కంప్లీట్ తెలంగాణ హెల్త్ ప్రొఫైల్. ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేసిందంటే, ఇప్పుడు కంటి వెలుగులో ఎంతమంది కళ్ళద్దాలు వచ్చారు, ఎంతమంది చెక్ చేసుకున్నారు కంటి వెలుగులో? అమ్మ ఒడి స్కీము ఒకటి, అంటే గర్భిణీ స్త్రీకి కూడా మంచిగా చూసుకొనేసేసి మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000, దాని తర్వాత ఆరోగ్య బీమా, రైతు బీమా, అంటే ఇన్ని గణం, ఇవన్నీ ఇట్స్ కామన్, ఇవన్నీ వచ్చేసేసి వాళ్ళకు హెల్త్ ప్రొఫైల్ అండి. ఇంకోటి వచ్చేసేసి వాటర్ రిసోర్స్లో పక్క నుంచే మనకు నది వెళ్తున్నా కూడా మహబూబ్నగర్ జిల్లా బీడు బారిపోయింది ఎందుకు? నల్గొండ జిల్లాలో ఫ్లోరసిస్ బాధలు ఎందుకు ఉన్నారు? అంటే అది చేసిరు కాబట్టి ఈరోజు మేము, మొన్ననే అండి నాగం జనార్దన్ రెడ్డి గారిది కేసు కొట్టేసారు, మోటార్ రేట్లు పెంచిర్రు అది ఇది అంటే, అంటే చెంపపెట్టు కాదు అండి వాళ్ళకు ప్రజలు. అందుకోసమే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో లీలు వచ్చినాయి కాబట్టి 13 సీట్లు మాకు కట్టబెట్టారు. ఇంకోటి డెప్స్ గురించి మాట్లాడారండి మా బ్రదర్ గారు, 2,00,000 కోట్లు అప్పు చేశారు, వీళ్ళు అప్పులు ఎట్లా తీస్తారు, ఈ సంక్షేమ పథకాలు ఎట్లా చేస్తారని చెప్పి. ఒక విషయం గుర్తుంచుకోవాలండి, 1955లో నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు మొత్తం ఖర్చు అయింది 1,010 సంవత్సరాల్లో 133 కోట్లు. అప్పుడు రాష్ట్ర బడ్జెట్ సగటున ఓన్లీ 21 కోట్లే, అంటే దానికి 6 ఇంతలు అప్పు చేశారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను అనేది ఏంటంటే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు ఆబ్వియస్లీ అప్పు అవుతుందండి. ఇప్పుడు తెలంగాణ ప్రజల గొంతు తడపాలి, తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది, కానీ ఈసారి మంత్రి జూపల్లి కృష్ణారావు 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇది 1 సీటు ఓడిపోయిందండి, దీనికి కారణం ఏంటి? విశ్లేషించాలండి. మీరు ఓడిపోయారు, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయినా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన మొత్తం అంతా చూసుకున్నట్టయితే ఒకటే సీటు జూపల్లి కృష్ణారావు గారు ఓడిపోయారండి. ఎస్, ఒకటే సీటు ఓడిపోయారు. ఆ 1 సీటు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన అన్ని సీట్లు కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. మక్తల్ ఒకటి, అది కూడా గెలిచింది. దానికి 3 కారణాలు అండి. ఒక కారణం వాటర్ రిసోర్స్, ఇంకో కారణం బీసీలు, మూడో కారణం చేనేతలు. ఇప్పుడు గద్వాల్లో కానీ, నారాయణపేటలో కానీ, కొడంగల్లో కానీ, ఈ 3 ప్రాంతాల్లో చేనేత కార్మికులు చాలా ఉన్నారు. జాన్రా అనే కమ్యూనిటీ ఉంది, అంటే ఐ రిప్రజెంట్ దట్ కమ్యూనిటీ, జాన్రా కులస్తులు. ఇప్పుడు కొడంగల్లో కోజ్కి కానీ, బొమ్మరాజపేట కానీ, కొడంగల్ మండలం కానీ, మధ్య కార్మికులకు కేసీఆర్ సర్కారు ఏం చేసింది, వాళ్ళు ఓటేశారు అంటే సార్ వాళ్ళకు రుణమాఫీ చేసింది, వాళ్ళకు యాన్ సప్లై మీద సబ్సిడీ చేస్తున్నారు, వాళ్ళకి ఇంతకుముందు ముదేలు కర్ణాటక సైడ్ పోయేసి ఏదో బట్ట తెచ్చుకొని నేసే బదులు ఈరోజు సొంతంగా నేస్తున్నారు భూమి మొగ్గలు, వాళ్ళకి పవర్ లూమ్స్ సబ్సిడీ మీద సప్లై చేశారు శైలజా రామయ్య గారు. సో ఈ నారాయణపేట, గద్వాలు, ఇక్కడ గట్టు, ఐజా అంటే ఆధుని బాడర్ దగ్గర ఇదంతా ఉన్న చేనేత కార్మికులు అనేది మొత్తం ఇంపాక్ట్ ఉందన్నమాట. దాని తర్వాత వాటర్ రిసోర్సెస్, ఇప్పుడు పైప్ లైన్ మీరు ఏడు చూసినా కూడా పైప్ లైన్లు రోడ్ మీద ప్రజలకు మనకి ఏదో చేశారు, చేస్తున్నారు, ఈయన మధ్యలో ఆపితే మొత్తం సంక్షేమం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 4 కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకృతి, ఈ 4 ప్రాజెక్టులు కూడా 80-85% కాంగ్రెస్ హయాంలో పూర్తయినటువంటిది. మిగిలిన కంప్లీట్ ఎందుకు చేయలేరండి? మిగిలిన 15-20% మాత్రమే లాస్ట్ లెగ్ లో టీఆర్ఎస్. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు శంకుస్థాపన చేస్తారు కానీ కంప్లీట్ చేయరు. వీళ్ళు ఏంటంటే, కంప్లీట్ చేసేది ఉంటేనే శంకుస్థాపన చేస్తారు, పెండింగ్ లో ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజు మాకు అంత స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారు. 85% అంటే కేవలం మొదలుపెట్టి ఆపడం కాదు,
స్పష్టంగా కూడా క్యాగ్ రిపోర్ట్స్ లో కూడా చెప్పారు 85% అంటే జలయజ్ఞంలో దోచుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు జారిపోయినాయి 90,000 కోట్లు వచ్చినాయి జలయజ్ఞంలో, దాని తర్వాత స్టాప్ అన్నారు. అంతే సిచ్యువేషన్ ఉంటే ఒక మంత్రి ఓడిపోవడం, నలుగురు మంత్రులు ఓడిపోవడం, మంత్రి అంటే కేవలం ఒక నియోజకవర్గానికి ఉండదు, సాధారణంగా జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, మొత్తం జిల్లా మీద వారి ఇంపాక్ట్ కనబడే చూపెట్టే నాయకులు వారు మంత్రిగా ఉంటారు. ఆ మంత్రి వైఫల్యం చెందిందంటే ఆ జిల్లాలో యాక్చువల్లీ వాళ్ళకి వైఫల్యం చెందినారు. సరే, మిగతా ఈక్వేషన్స్ తో చెప్తున్నాం కదా, గత ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఈ మూడు జిల్లాల్లో పట కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోగలిగింది. కానీ ఈ ఎన్నికల్లో పట మహబూబ్ నగర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఒక సీటు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కానీ అదే నల్గొండకు వచ్చినట్టయితే నల్గొండలో తన బలాన్ని నిరూపించుకోగలిగింది. నల్గొండలో పట మునుగోడు, నకరేకల్, హుజూర్ నగర్, తుంగతుర్తి 4 సీట్లు గెలుచుకోగలిగింది. పోయినసారి 5 సీట్లు గెలుచుకుంటే ఈసారి 4 సీట్లు నిలబెట్టుకోగలిగింది. ఇక ఖమ్మం విషయానికి వచ్చినట్టయితే వినపాక, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, తర్వాత పాలేరు, మధిర ఇన్ని సీట్లు గెలుచుకుంది. తర్వాత వైరా కాంగ్రెస్ రెబలు లీడ్లో ఉన్నారు, సత్తుపల్లి టీడీపీ, అశ్వరావుపేట టీడీపీ. అంటే ఈ మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లలో టీఆర్ఎస్ ఖమ్మము ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది, ఒక ఖమ్మం సీటు మాత్రమే. పోయినసారి జలగం వెంకట్రావు కొత్తగూడెం గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ ఈసారి ఒక ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే ఏ విధంగా చూడాలి, దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ కంచుకోట అనుకున్నటువంటిది కూడా ఈసారి చెల్ల చెదురైపోయింది కదా. అంటే మేము సరే దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో కాకుండా మొత్తం తెలంగాణ ఒక యూనిట్గా, మొత్తం తెలంగాణ రాష్ట్రంగా చూసి